नमस्कार सत्या न्यूज़ को स्वागत ना पेर साई मुंदगा सत्या न्यूज़ मुख्यांशालु నగరంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని హామీ. ప్రేమ జంటపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగంపై ఇద్దరి అరెస్ట్ వివరాలు వెల్లడించిన తాలూకా సీఐ ఆంటోనీ రాజ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు కటారి శ్రీనివాస్ వెల్లడి. చెత్తలేని ఒంగోలుగా తీర్చిదిద్దేందుకు గుత్తిగొండాయిపాలెంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలియజేశారు. ఊర చెరువులోని చెత్తను తరలించేందుకు జెండా ఊపి చెత్త తరలింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డంపింగ్ యార్డ్ ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పాల్గొన్నారు. సైంటిఫిక్ గా ప్రికాషన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మేము చేస్తా ఉన్నాం. అవి కూడా గుంటలు తీసి దానికి కింద నుంచి ఏం చేయాలనేది ఆ ప్రికాషన్స్ ప్రకారం కూడా మనం ఇవాళ నుంచి మొదలు పెట్టాం. ఈ 10 రోజులు మాకు పర్మిషన్ వచ్చింది. 10 రోజుల నుంచి కూడా అక్కడ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరిగింది. బైపాస్ సౌత్ బైపాస్ నుంచి ఇటు నార్త్ బైపాస్ నుంచి ప్లస్ ఇక్కడ ఊర చెరువులో నుంచి మొత్తం బళ్ళు పెట్టాం. 15 రోజుల్లో టౌన్లో ఎక్కడ చెత్త లేకుండా మొత్తం తీసేసడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా వార్డుల్లో కానీ ఎక్కడన్నా కూడా ఏదైనా కూల కానీ ఏదైనా కనపడితే అవి కూడా తీసేస్తాం. దాంతోపాటు ఇంకో దగ్గర కూడా డంపింగ్ యార్డ్ అది కూడా రెడీ చేసి పెట్టాం. అది ఏదైనా ఫిల్ అవ్వటం కానీ ఏదైనా ఉంటే కూడా ఇంకో దగ్గర కూడా మారటానికి ఉంటుంది. ఇది మాత్రం డంపింగ్ ఇది మాత్రం 15 రోజులు ఈ 4 రోజుల లోపల మనకు అసెంబ్లీ అయిపోయి వచ్చే లోపల ఒంగోలు పట్టణంలో చెత్త అనేది ఏది లేకుండా మన కమిషనర్ గారు చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఎన్ని అక్కడ వాళ్ళకు కూడా విలేజర్స్కి కూడా మేము పూర్తిగా వాళ్ళకి చెప్పాం. అన్ని విధాలుగా కూడా మీకు కావాల్సినన్నీ కూడా సహకరిస్తామని చెప్పాం. వాళ్ళకి ఏదైనా అక్కడికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రోడ్స్ కానీ అదేవిధంగా ఏవి కావాలో ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ఆదుకుంటాం. మీకు ఏది అక్కడ ఏదో నిప్పేసి ఏదో పొగ వచ్చేసి మీకు ఊళ్ళ మీదకి వచ్చేది ఇబ్బంది రాదు, ఒక్క స్మెల్ కూడా ఉండదని కూడా వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పాం. వాళ్ళు కూడా కొంత సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఆ ఊరికి కూడా ఏం చేయాలనేది కూడా మేము తప్పకుండా తొందరలోనే అవి కూడా నిర్ణయాలు తీసుకున్న ఆ ఊరికి కూడా అన్ని విధాలుగా రోడ్డు కానీ అన్ని కూడా చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. లోక్సత్తా పార్టీని హైజాక్ చేసేందుకు కొందరు పన్నెండ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు అన్నారు. 15 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చామని ఆయన పేర్కొన్నారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో కటారి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా తమ కమిటీలో బాధ్యతలు స్వీకరించామని, మహారాష్ట్రకు చెందిన శ్రీవాత్సవ లాంటి వారు పార్టీలో చేరి జయప్రకాష్ నారాయణ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. పార్టీలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా జేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వీటిని అడ్డుకునే శక్తి కార్యకర్తలకు నాయకులకు ఉందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వర్మ, ప్రధాన కార్యదర్శి అల్లు శివరమేష్ రెడ్డి పాల్గొన్నారు. కొద్దిమంది వ్యక్తులు గుప్పటి మంది లేరు, ఖచ్చితంగా గుప్పటి అంటే గుప్పటి లేరు. మరి వీళ్ళని అద్భుతంగా చేశారంటే ఇందాక చెప్పారు, ఒంగోలులో పార్టీ సభ్యులతో కనీసం 4-5 వందలు ఒక ఒంగోలు పట్టణం. మహారాష్ట్రలో ఈయన 17 ఏళ్ళ నుంచి లోక్సత్తా నాకు నడుపుతున్నాడు. బాంబే మన హైదరాబాద్ లో 4 రెట్లు పెద్ద ఒక రాష్ట్రం మొత్తానికి
బాధ్యుడిగా ప్రధాన కార్యదర్శిగా 17 ఏళ్ల నుంచి ఉన్నాడు మహారాష్ట్ర ఎన్ని సభ్యులతో ఉండాలి పార్టీ సభ్యులతో 71 మహారాష్ట్రలో 17 ఏళ్ళ నుంచి వస్తుంది 70 సభ్యులతో ఈ రోజు దాక ఒక్క ఎన్నికల కౌన్సిలర్ ఎన్నికలు కూడా మహారాష్ట్రలో పోటీ చేయాలి అదే ఆయన నాయకత్వం కౌన్సిలర్ ఎన్నిక కూడా పోటీ చేయాలి ఆయన పేరు కారణంగా ఈ నాలుగు నుంచి మేము మాట్లాడి సురేష్ శ్రీవాస్ చోటు ఇక్కడ మీకు ఏం పడుతుంది అది మహారాష్ట్ర అడిగితే సురేష్ శ్రీవాస్ చోటు ఎవరు పక్కింటి వాడు కూడా తెలియదు ఇలాంటి వంశాలు తెచ్చుకొని ఇంకొక ఇద్దరు ముగ్గురు అయోమయ బ్యాచ్ తయారు చేసుకుని జేపీ గారికి అభిచేతులు వైకుంఠం చూపించి ప్రణోత్సవాల సీట్లు మనకి ఏం చేస్తాం మీరు ముఖ్యమంత్రి కనీసం రోడ్లన్నా భర్తీ చేస్తే కాస్త వాటి ముందుకెళ్ళే అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రజలందరికీ మనం చేసేది ఈ విపత్కర పరిస్థితిని సమైక్యంగా ఎదుర్కోవాలి రాష్ట్ర ప్రజలంతా పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీ విభేదాలను నిస్పాదించి సమైక్యంగా ఈవేళ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాల్సింది అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది జరుగుతూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే విభజనకి కారణమైన దాంట్లో కీలకమైన వాడు వాడు కాంగ్రెస్ బీజేపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని తీర్చింది ఎవరైతే విభజనకి కారణమైన వాడో వాడు అన్న చాలా వర్తనాలు చేశారు దారుణంగా వ్యవహరిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండించాల కేంద్రం మెడను వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సి వస్తుంది దానికి మనం సన్నద్ధం కావాలి వరుసగా మూడు వచ్చి 14వ ఆర్థిక సంఘం విభజన చట్టంలో ఏం చెప్పారు 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కి లోటు వస్తే కనుక ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేస్తుందని చెప్పారు కానీ వీళ్ళు ఏం చేశారు 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఆ కార్యక్రమాన్ని అధికారాన్ని ఉపయోగించుకుని ఈరోజు అందరినీ సస్పెండ్ చేస్తారు అని చెప్తున్నారు ఈరోజు మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు మేము తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మరియు 10-11 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికైన పార్టీల నిర్ణయం మీరేదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు సభ్యుల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి లేకపోతే ఎన్నికైన కమిటీలు అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పితే ఒకరిద్దరు కార్యకర్తల మీద ఒకరిద్దరు నాయకుల మీద వేస్తే అది చర్య పిడికిపడ్డ చర్య స్ప్లిట్ చేసి మాలో ఉమ్మడిగా నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి వీరిని స్ప్లిట్ చేసే ప్రయత్నం తప్పితే వారికి వేరే ఉద్దేశం లేదని బహిర్గతంగా మన బహిర్గత సమతుల్యతను చేసే ఉత్తరాల ద్వారా తెలుగు యువత నాయకుడు దామచర్ల సత్య జన్మదిన వేడుకను అభిమానులు స్నేహితులు ఘనంగా నిర్వహించారు అనంతరం భద్ర విద్యార్థులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యకు తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయస్సు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలుగి
సంతోషం ఆ అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఎట్టాగే పది కాలాలు ఉండ నువ్వు పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు కించి పోయిందే ఈ నెల మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా వేరు మూలము వెతికి రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు జనరల్ నాలెడ్జ్ టెస్ట్లో పాల్గొన్న నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు శ్రీవర్ధస్, శ్రీపూజిత, వసంత్, సుచరిత, లావణ్య, శశాంక్, కళ్యాణ్, మేఘన, తేజ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు.
ఈ సందర్భంగా వీరిని స్కూలు యాజమాన్యం అభినందించింది. సత్యా న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్యా న్యూస్. సత్యా న్యూస్కు తిరిగి స్వాగతం. ఈ నెల 2న కార్గిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఏకాంతంగా ఉన్న జంటపై దాడి చేసి యువతిపై లైంగిక దాడికి యత్నించారన్న అభియోగంపై ఇద్దరిని తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను తాలూకా సీఐ ఆంటోనీరాజ్ వివరించారు. తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆంటోనీరాజ్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 2న కార్గిల్ పెట్రోల్ బంక్ సమీపంలో జామాయిల్ తోటలో ఉన్న యువతి యువకుడిపై 4 వ్యక్తులు దాడి చేశారు. అంతేగాక యువతిని లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారని సీఐ తెలిపారు. అదే సందర్భంలో నిందితులు తమకు పోలీసులు ప్రెస్ వారు బాగా తెలుసని బెదిరించారని వివరించారు. ఈ కేసులో నగరంలో నెహ్రూ కాలనీకి చెందిన తన్నీరు రాంబాబు, గోపాల్ నగరంకు చెందిన రంగిశెట్టి శాంతారావులను అరెస్ట్ చేశామన్నారు. ఇంకా కేసులో బాజీ అలియాస్ మెట్టు బాజీ, గౌస్లు పరారీలో ఉన్నారని అన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఇలాంటి అఘాయిత్యాల సమాచారం తెలిస్తే వెంటనే డైల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఎన్ పాడు ఎస్ఐ పాండురంగారావు, కానిస్టేబుళ్లు శివ మౌలాని పాల్గొన్నారు. కార్గిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక జామాయిల్ తోట ఉందండి. ఆ యొక్క జామాయిల్ తోటలో ఎవరో ఒక గుర్తు తెలియని జంట ఆడ మగ ఒక వాళ్ళు అక్కడ లోపల తోటలో ఉండగా కొంతమంది ఆటో డ్రైవర్స్ ఆ ప్రాంతంలో పేకాట ఆడుకోవడానికి అనే ఉద్దేశంతో వెళ్ళారు. అక్కడ ఈ యొక్క జంటను చూసి వాళ్ళు ఈ యొక్క జంటను బెదిరించి ఆడ మనిషిని లొంగపరుచుకునే విధంగా వాళ్ళు చేసి లేదా వారి వద్ద నుంచి డబ్బు గుంజాలనే ఉద్దేశంతో వాళ్ళకి వీరు పోలీస్ ఇన్ఫార్మర్స్ తర్వాత ప్రెస్తో కూడా వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళు కొంతమందికి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళని భయపెట్టడానికి ప్రయత్నించి చేశారు. ఈలోపు మనకు రాబడిన సమాచారంతో పోలీస్ వారు అక్కడికి బ్లూ కోల్స్ కానిస్టేబుల్స్ వెంటనే ఆ ప్రదేశంకు అది వెతుక్కొని వెళ్ళారు. వెళ్ళి అక్కడ వీళ్ళని చూడగానే ఆ యొక్క 4 వ్యక్తులు కూడా ఆ జంటను వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి ఉడాయించి వెళ్ళిపోయారు. తర్వాత మనకు రాబడిన సమాచారం మేరకు వారిని ముందు అరెస్ట్ చేశామండి. వాళ్ళలో శాంత కుమార్, తర్వాత రాంబాబు అని, తర్వాత గౌస్ అని, తర్వాత బాజీ అలియాస్ మెట్టబాజీ అని ఈ 4 కుర్రవాళ్ళు ఉన్నారు. వీరిలో ఈ బాజీ అనే కుర్రవాడిపైన గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళు చుట్టుపక్కల ఏరియాస్లో సరౌండింగ్ ఏరియాస్లో ఎటువంటి యాక్టివిటీస్ ఏమన్నా ఉంటాయేమో చెప్పి తిరుగుతారని చెప్పి కూడా కొంచెం సమాచారం. నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారం కోసం, పనుల వేగవంతం కోసం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని కార్యాలయంలో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలియజేశారు. ఈ విభాగం ద్వారా సమస్యలు సత్వరం పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఇక నుంచి కార్యాలయం పనివేళల్లో 1800-425-2858 ద్వారా కార్యాలయానికి ఫోన్ చేసి తమ సమస్యలు తెలపవచ్చన్నారు. ఈ విధానం వలన కార్యాలయానికి కూడా రావాల్సిన అవసరం లేదని, మీ సమస్యను పరిష్కరించేందుకు సిబ్బందే మీ వద్దకు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఎంఈడి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. మార్పులు చేర్పులు ఇవాళ నుంచి ప్రారంభించడం ఒకటి జరిగింది. ఈడ ఉచిత కాల్ సెంటర్ ఒకటి పెట్టాం. ఈరోజు నగరంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చిన 8 నెలల్లో ఈరోజు ఎక్కడా లీకులు లేకుండా, ఎక్కడ లీక్ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసాం. అదేవిధంగా 10 గంటల లోపల ఈరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం. దాంతోడు కొంతమంది ఇళ్లలో ఉండి మహిళలైనా ఎవరైనా కూడా వాళ్ళు వచ్చి ఆఫీస్కి వచ్చేసి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బందులుగా ఉంటాయి కాబట్టి మేము ఉచిత ఫోన్ కాల్ సౌకర్యం ఈరోజు ప్రారంభించాం. దాని నెంబర్ కూడా 1800-425-2858. ఈ నెంబర్కి కానీ ఫోన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టాం. మీ కంప్లైంట్ ఇమీడియట్గా నోట్ చేసుకుంటాం. తప్పకుండా ఏ ఏరియా నుంచి మీరు ఫోన్ చేస్తారో ఆ కన్సల్టెంట్ డీఈకి పంపిస్తాం.
అది పని పూర్తయ్యేదాకా వాళ్ళు ఇమీడియట్గా పూర్తి చేసి మళ్ళా పూర్తి చేసిన తర్వాత మళ్ళా మిమ్మల్ని కనుక్కొని తర్వాతే వేరే దానికి వెళ్తారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మన ప్రజలకి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి పౌర సేవా పత్రం, ఇక్కడ అన్నీ కూడా పత్రాలన్నీ కూడా పెట్టారు. మీకు డెత్ సర్టిఫికేట్లు కానీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఏదైనా ట్యాక్స్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఏది కావాలన్నా ఇక్కడ అప్లై చేసుకుంటే కంప్యూటరైజ్డ్ అయ్యి మీకు ఇమీడియట్గా అంతే అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రజా ఫిర్యాదుల విభాగం, దాన్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. దీన్ని కూడా ఈ కాల్ సెంటర్కి ఎవరైనా వచ్చినా ఎవరైనా ఇక్కడ పని చేయకపోతున్నా ఏదైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్పొరేషన్లో ఎవరైనా కూడా ఈ ఫిర్యాదు నమోదు పత్రంలో మీరు రాసేసి సీల్ చేసి పెట్టండి, తప్పకుండా చూసి మేము చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకోటి ఒంగోలు వెబ్సైట్ మన మున్సిపల్ కార్పొరేషన్ మీద వెబ్సైట్ కూడా ఓపెన్ చేసాం. మనం ఇక్కడే కాదు ఎక్కడి నుంచి అయినా కూడా వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు, ఏ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఉందా లేదని కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి. సుందరయ్య భవన్ రోడ్లోని శ్రీరామ్ హాస్పిటల్లో కీళ్లు నరములు కీళ్ల మార్పిడి స్త్రీల వ్యాధులు వెన్నెముక సమస్యలపై డాక్టర్ చాపల వంశీకృష్ణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపుగా 150 మంది రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ఎముకల విభాగం నందు ఉచిత ఓపీతో పాటు సుమారు 2,000 రూపాయల విలువ గల ఎముకల పట్టుతో పరీక్ష, అలాగే అవసరమైన వాళ్ళకి ఎక్స్రేలు కానీ రక్త పరీక్షలు కానీ రాయితీపై చేయడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీల విభాగం నందు డాక్టర్ శాంతకుమారి గారు ఉచితంగా ఓపీతో పాటు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్ష కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు కానీ మిగతా పరీక్షలు కానీ రాయితీపై చేయడం జరుగుతూ ఉంది. ఈ సదవకాశం అన్ని మన ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉంటున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలో పలు డివిజన్లలో ఆయన పర్యటించి డివిజన్ కమిటీలను నియమించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు. పోయినసారి ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనసుతోటి ఏమైనా ఈసారి మన తెలుగుదేశం పార్టీ రావాలి అని చెప్పేసి అందరు సైకిల్కేసి ఓటేసినందుకు వేశారు కాబట్టే ఈరోజు మీ ముందుకు రాగలిగానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను 7 నెలల్లో ఇప్పుడు మనకి ఎన్నికలు అయిపోయిన 7-8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో కూడా నేను ఈ మన కాలనీకి నేను 2 సార్లు వచ్చిపోయాను. 2 సార్లు మీరు ఉన్నా లేకపోయినా నేను వచ్చాను. ఒకసారి వర్షం పడుతున్నప్పుడు ఎక్కడే నిలబడేసి ఆ కాలువనంతా కూడా కార్పొరేషన్ మన కమిషనర్ గారిని అందరిని కూడా తీసుకొని వచ్చి ఆ రోజు పగల కొట్టేసి కాలువలు కూడా కాలువల నుంచి అట్నుంచి పంపించేటట్టు కూడా వాటర్ కూడా నిల్వ లేకుండా చేయటం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనం వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఈ డ్రైన్స్ కానీ కొన్ని పనులు కూడా ఆల్రెడీ మనం చేసాం. ఈరోజు 3.5 కోట్ల వరకు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ప్రతి డ్రైన్స్ మన డివిజన్లో ఏదైతే రోడ్స్ ప్లస్ డ్రైన్స్ తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక మన సోదరుడు ఒకటి చెప్తున్నాడు, డ్రింకింగ్ వాటరు ఎప్పుడో 11-12 గంటలకు వస్తుంది 1 గంటకు వస్తుంది అని, అది ఒకప్పుడు మాట. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని బాగా స్ట్రీమ్లైన్ చేసి దగ్గర దగ్గర ఎక్కడైతే 25 సంవత్సరాల ముందు వేసిన పైప్ లైన్లు లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలన్నీ కూడా మనం క్లియర్ చేసాం. లీకేజీలు కూడా ఈరోజు లేకుండా మొత్తం కూడా ఈరోజు 9.5-10 ఇంటి లోపల ప్రతి ఒక్కరు కూడా నీళ్లు వచ్చేటట్టు కూడా ఈరోజు చేస్తున్నామని చెప్పి కూడా మీకు నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు మహిళలు చాలా మంది ఉన్నారు, అది వరకు పరిస్థితి ఏంది ఇప్పుడు పరిస్థితి ఏంది అనేది కూడా మీ అందరికీ తెలుసని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడన్నా లీకేజ్ ఉండి డ్రైన్ ప్లస్
మన వేస్టేజ్ వాటర్ లైన్ అదేవిధంగా డ్రైన్ లైన్ ఎక్కడన్నా మిక్స్ అయినప్పుడే ఈ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి వస్తుంది. దానివల్ల మన వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బంది అయి ఉండొచ్చు. దాన్ని కూడా రెక్టిఫై చేశారని కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా అలాంటిది ఏదైనా ఉన్నా కూడా రేపు మళ్ళా కూడా నేను నలభై నాలుగు నలభై ఐదో డివిజన్ లో కమిటీని ఏర్పరచుకోవడానికి కొరకాయి మనం అందరం కూడా మనం ఇక్కడ విచ్చేసి ఉన్నాము. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బైపాస్ లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయానికి కారణమైనటువంటి మన నాయకులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకందరికీ అధ్యక్షుడు కనుక ఓసీ అయినట్టయితే కంపల్సరీగా ప్రధాన కార్యదర్శి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. అదేవిధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఈ నాలుగు పదవుల్లో కంపల్సరీగా ఒకరు మహిళ అయి ఉండాలి. అదేవిధంగా ఈ టోటల్ కార్యవర్గం మొత్తం మీద 50% రిజర్వేషన్ అంటే 20 మందిలో 10 మంది బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. అదేవిధంగా ఈ టోటల్ కార్యవర్గం మొత్తం మీద 40% అంటే 8 మంది యువతకి అంటే 30 సంవత్సరాల వారు కమిటీలో ఉండాలి. వీరందరూ పార్టీ నియమ నియమావళి ప్రకారం పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మరియు మంచి క్రమశిక్షణ నడవడిక విద్య అన్ని వచ్చిన అన్ని తెలిసిన వారై ఉండాలి. వీరు నిత్యం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకి వివరించి మన ఎమ్మెల్యే గారు మాటలు చెప్పే ఎమ్మెల్యే గారు కాదు, శాతల ఎమ్మెల్యే గారు 3 కోట్ల 60 లక్షలకి ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి మన బైపాస్ బ్రిడ్జ్ వరకు మొత్తం టెండర్లు పిలుచుంటారు. రేపు వచ్చే నెలలో పనిచేస్తారు. అందువల్ల దయచేసి మీరు ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇనామెస్ గా ఒక నెనుకోండి. దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇలాగనే చేయండి. మీరు అందరూ మనకే 5000 మెజార్టీ వచ్చింది ఇక్కడ, మీరందరూ చేయబట్టే వచ్చింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఎంఎస్సీ ప్రథమ సెమిస్టర్ ఫలితాల్లో ఒంగోలు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నపూర్ణ, కృష్ణవేణి, లక్ష్మీ ప్రసన్న ఉత్తమ ఫలితాలను సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వీరిని ప్రిన్సిపాల్ అభినందించారు. సత్యా న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్యా న్యూస్. బ్యాక్ టు న్యూస్. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మెటీరియల్ను ఎమ్మెల్యే దామచెల జనార్దన్ పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. పారిశుధ్య కార్మికులు కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పాల్గొన్నారు. మీతో పాటు ఒక స్వీపరంగా పెడతాం కాబట్టి దాదాపు ప్రతి ఒక్క 5 మాస్క్ కావాలన్నా మీకు ఏది కావాలన్నా ఇవ్వడం రెడీగా ఉన్నాం మేము. మీరు బాగా పనిచేయండి, మంచిగా టైం ప్రకారమే చాలు. ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం 3 గంటలు, 7 గంటలు కావాలి మాకు. బాగా పనిచేయండి. యూనిఫామ్ వేసుకోండి, అది బ్లౌజెస్ వేసుకోండి. మీరు హెల్త్ మీకు కూడా బాగుండాలని మేము మాకు ఇంటెన్షను. మీరు మౌత్ ఇది పెట్టుకోండి, బ్లౌజెస్ వేసుకోండి, సిస్టమేటిక్ ఒక యూనిఫామ్ వేసుకోండి. ఎవరు అంటే వీళ్ళు మున్సిపాలిటీ స్టాఫ్, మున్సిపాలిటీ వీళ్ళు దీనికోసం వచ్చారనేది కూడా ఐడెంటిఫై ఉంటుంది. తాగేది పిచ్చి పిచ్చి పనులు చేయకుండా, మాట చెడపేరు చేయకుండా మీరు జాగ్రత్తగా పనిచేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉపాధి కోసం మీరు ఉన్నారు కాబట్టి, మీ కుటుంబం కూడా గడవాలి కాబట్టి అలా మీకు అవకాశాలు ఇస్తున్నాం. పాత రోజులు ఏం జరిగింది, ఏమైపోయింది అనేది మేము మాట్లాడుతున్నాం. ఇప్పటి నుంచి మాత్రం సిస్టమ్ కరెక్ట్గా లేదు అంటే మాత్రం ఆ రోజే తీసేస్తాం. కాబట్టి మీరు పనిచేయండి, పనిచేసి మీకు ఏం కావాలనేది తీసుకోండి. దాని తగ్గట్టుగా మా సైడ్ నుంచి మేము ఏం చేయాలన్నా మీకు చేస్తాం. మీకు ఇంటికాడైనా ఇబ్బందులు రాని, హాస్పిటల్ ఇబ్బంది రాని, లేకపోతే మీకు ఏదన్నా ఇల్లు విషయాల్లో కానీ, యూనిఫామ్ కానీ ఏది కావాలన్నా అన్నీ మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మన వాళ్ళ మాదిరి మేము చేస్తాం. కానీ పని మాత్రం డిసిప్లిన్ లేదంటే మాత్రం
దాంట్లో క్షమించేదే లేదు. 500 ఇళ్ళకు కలిపేసి మిమ్మల్ని కొన్ని కర్ర కేటాయిస్తారు, ఒక బండి ఇస్తారు. 500 ఇళ్ళు కాలువలతో సహా ఏ రోజు ఆ రోజు తీయటం, వాళ్ళ ఇళ్ళకు పోయి చెత్త తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ కానీ కరెక్ట్గా లేకపోతే మాత్రం నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఆ రోజు ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాం, ఒక మాటమే వద్దు. మళ్ళీ ఏడ ఉద్యోగాలు కూడా రావు, ఇంకో డిపార్ట్మెంట్లో కూడా రానియకుండా చేస్తారు. సీరియస్గా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు లోక్సత్తా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చర్చి సెంటర్లు మానవహారం చేపట్టారు. టీడీపీ బీజేపీతో మద్దతు ఉపసంహరించుకుని ఉద్యమంలోకి రావాలని కోరారు. ఈ మానవహారంలో రాష్ట్ర అధ్యక్షులు వర్మ, ప్రధాన కార్యదర్శి అల్లు శివరమేష్ రెడ్డి, డాక్టర్ ఎన్ రాధాదేవి, చప్పిడి రత్నకుమారి, మహమ్మద్ రఫి, అల్లాబక్షు, చంద్రశేఖర్, సుబ్బారావు, శారద, మెహతా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ జాతీయ స్థాయిలో అధికారులైనటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారులైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇద్దరు లాలుచి పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడి రోడ్డు మీద అనాథలాగా నిలబెట్టారు. ఎన్నికలప్పుడు మోడీ గారు, చంద్రబాబు గారు రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఆంధ్రప్రదేశ్ని రాజధాని ఢిల్లీలాగా చేస్తాం, ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రంగా డిక్లేర్ చేస్తాం, పోలవరాన్ని 4 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్పి ఇబ్బడిబొబ్బడిగా హామీలు గుప్పించారు, అరిచేతులు వైకుంఠం చూపించారు. ఇవాళ 2 బడ్జెట్లు వచ్చినా, రైల్వే బడ్జెట్ వచ్చినా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పట్టిన గతే ఇవాళ భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పట్టాలనుకుంటున్నారేమో వాళ్ళు తెలుసుకోవాలి. లోక్సత్తా చేపట్టిన పోరాటం ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ పోరాటాన్ని విరమించం. మేము తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తెగదెంపులు చేసుకుని రోడ్డు మీదకి రండి, కలిసి పోరాడదాం, లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరంతరం నిలదీస్తూనే ఉంటామని తెలియజేస్తాం. అలాగే కేంద్ర బడ్జెట్ వచ్చింది, దాంట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఊసలేదు, ప్రత్యేక ప్రతిపత్తి గురించి మాట్లాడలేదు. మన పోలవరానికి 100 కోట్లు కేటాయించారు, అలాగే 2 మెట్రో రైళ్లకి 5-5 కోట్లు కేటాయించారు. అందుకని దేనికోసం ఇది, ఇలాంటి చేస్తే ఆ బడ్జెట్ అమోఘమైన బడ్జెట్ అని మీరు శ్లాఘించారు. అందుకని నేను జేపీ గారిని సూటిగా అడిగేది ఏంటంటే, మీ సంకల్ప యాత్రలో చిత్తశుద్ధి లేదు, స్పష్టంగా నేను ఆ విషయాన్ని అడగదలుచుకున్నాను. అందుకని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది ప్రధానమంత్రి ప్రకటించారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవాడు ప్రకటించారు. వాడు ప్రకటించిన హామీ ద్రోహం చేస్తే, ఆ ద్రోహాన్ని ఖండించకపోతే రాష్ట్రానికి తీరని నిర్ణయం జరుగుతుంది. మీరు ఏ రాష్ట్రాభివృద్ధి కోసం దీక్ష చేస్తున్నారు, ఆ రాష్ట్రాభివృద్ధి కుంగుపడే అవకాశం ఉన్నది. అందుకని నేను స్పష్టంగా వారికి మనవి చేస్తున్నాను, సరైన నినాదాలతో రండి, ఎవరి మీద పోరాడాలో తేల్చుకొని రండి, ఈ బీజేపీ కుమ్మక్కు రాజకీయాన్ని మానండి, అప్పుడు మాత్రమే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ నెల 14-15 తేదీలలో శ్రీ అలివేలు మంగ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ మహీంద్రం ప్రాంగణంలో భక్త రామదాసు కీర్తనలపై శిక్షణ, నేలపట్ల రంగనాయక శర్మ, కొణికి సత్యనారాయణకు పి ప్రసాదరావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు మందిరం కన్వీనర్ పాంచాలవరపు రాంబాబు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నీలంరాజు పార్థసారథి, జి బాలసుబ్రహ్మణ్యం, మైనంపాటి సాయికుమార్, భరత్శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం శ్రీ భక్త రామదాస గారి కీర్తనల మీద ఒక ఉచిత సంగీత శిక్షణా శిబిరాన్ని త్యాగరాజ మందిరం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా శిబిర నిర్వహణకి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత సంగీత అధ్యాపకులు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్,
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని హామీ. ప్రేమ జంటపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న అభియోగంపై ఇద్దరి అరెస్ట్ వివరాలు వెల్లడించిన తాలూకా సీఐ ఆంటోనీ రాజ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు కటారి శ్రీనివాస్ వెల్లడి. సత్యా న్యూస్ లో నేటి మాట. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ మన అనర్థానికి కారణం అవుతాయే గాని డబ్బు మాత్రం కాదు. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.